వాట్సాప్ పంపిస్తున్నావు ఏదో పెద్ద నువ్వు జర్నలిస్ట్ నువ్వు యూనివర్సిటీ స్టూడెంట్ వి ఎన్ని కోట్లు తిన్నావు ఎన్ని కోట్లు తింటే నువ్వు తింటున్నావు మామూలు మొత్తం చదువుతుండట ఇలా నువ్వు ఉద్యోగం చేయడానికి వచ్చినా బాబు అడగాలి కదా చెప్పండి మేడం చెప్పండి నువ్వు అడుగుతా చెప్తా నేను ఫోన్ చేస్తా కాదు నువ్వు న్యూస్ అయితే ముందు బట్ మేడం ఇక్కడ జరుగుతుంది నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని అడగవా ఏంది మేడం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది రాసిన మేడం ఎవరిచ్చిందో ఇన్ఫర్మేషన్ రేపు నాకు డెఫినేషన్ కేసు వేస్తా నేను నువ్వు కనుక నువ్వు కోర్టు తీసుకున్నట్టు కానీ మా రెవెన్యూ వాళ్ళు కానీ 60 సర్వే నెంబర్ లో పెద్ద పెద్ద బిల్లింగ్లు వేసినాయని రాసినావు కదా అవును అది మీకు సంబంధం లేదు నేను రికార్డ్ రికార్డ్ చేస్తున్నాయి కాల్ ముందే ఓకే ఓకే జిహెచ్ఎంసీ సంబంధం అది మీకు కాదు కదా నాకే కదా నువ్వు రాసింది హయాత్ నగర్ లో బాగా అవుతున్నారు అన్నదం విలేజ్ అని సిన్సియర్ గా పనిచేస్తుంటే నువ్వు మామూలు మధ్యలో జరుగుతున్నారని మాట్లాడుతున్నావు చూసినావు నువ్వు ఆరోపణలు రాసినాం మేడం మేము ఆరోపణలను రాస్తాం మేడం జనరల్ గా తీసుకున్నారు అని రాసినావు డెఫమేషన్ కేసెస్ నేను ఓకే 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 ఏంటండి గవర్నమెంట్ ల్యాండ్స్ కదా మేడం అవన్నీ ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత మీది కదా మాదే కదా నువ్వేమనాలి మేడం ఇట్లా అంటున్నారు నీ వివరణ ఏంటి అని అడగవా ఏం వన్ సైడ్ రాసుకొని పోతున్నావు వన్ సైడ్ ఎందుకు రాస్తారు మేడం జరుగుతున్న విషయాలు రాస్తాం ఉద్యోగం అట్లా రాసే ఉద్యోగం నీకు ఎవరిచ్చిండు మేము జర్నలిస్టులం మేము మేము జర్నలిస్టులం రాస్తాము మీరు మీరు వివరణ ఇవ్వాలి దాని మీద ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అవును మేడం మీరు పెట్టాలి ప్రెస్ మీట్ పెట్టాలి జరగలేదు అని మేము కాపాడుతున్నామని సరే రండి అని నా తన అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాసిన ఓకే 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 రండి ఎన్ని విన్నా పైసలు ఇప్పటికీ అవి వాస్తవాలు కాదా మీరు చెప్పాలి మేడం మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నువ్వు అడగాలి కదా నన్ను నువ్వు రాసే ముందు ఏమనాలి మేడం ఇట్లా అంటున్నారు నిన్ను మీ ఆఫీస్ వాళ్ళని అంటున్నారు ఏంటి మీ వివరణ ఏంటి అని నన్ను అడగాలా లేదా ఏది ఏం వివరణ అది జరుగుతుంది వాస్తవం కదా అది జరుగుతుంది వాస్తవం అయినప్పుడు ఇంకేం అడుగుతావు మేడం నువ్వు దేని గుర్తొచ్చినావు నిన్ను కనుక నేను చెప్తున్నా తొక్ చేస్తా రేపు నువ్వు నన్ను ప్రూవ్ చేయకపోతే అది ఏం మాటలు మేడం ఏం మాట్లాడుతున్నావు అని రా నువ్వు తెలిసేది నా పోస్ట్ లో ఉంటే బాగేందనే తెలిసేది బాగా ఉంటే మీరు చెప్పాలి బల్గర్ గా మాట్లాడద్దు మీరు అట్లా మీరు ఒక ఆఫీసర్ మీరు అట్లా మాట్లాడద్దు మీరు ఆఫీసర్ ఉండి అట్లా మాట్లాడద్దు ఎక్కడైనా చెప్పుకోగాని నేను అనేది నేను ఎన్ని సంవత్సరాలు మీరు ఒక అధికారి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి కానీ మీరు వల్గర్ గా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడద్దు మీరు నువ్వు వల్గర్ గా రాస్తున్నావు చూసుకోపో వల్గర్ గా నేనేం రాయలే వాస్తవాలు రాస్తున్నా నేను వాస్తవాలు ఎప్పుడు కూడా గట్లే ఉంటాయి కఠినంగా ఉంటాయి బ్లాక్మెయిల్ చేస్తే వార్తలు ఎందుకు రాస్తాం వార్తలు రాయరు బ్లాక్మెయిల్ చేస్తే వార్తలు రాయరు అన్ని పేపర్లు ఏపీ 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 ఓకే 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 ఏపీ అండి ఏపీ ఏం మాటలు మేడం అవి మీరు ఒక ఎంఆర్ఓ అధికారి మీరు అధికారి మాట్లాడాల్సిన మాట్లాడాలి ఒక ఒక ఎంఆర్ ఒక మండల తహసీల్దారు ఇట్లే మాట్లాడతారా ఒక మండల తహసీల్దార్ మీద రాసేటప్పుడు నువ్వు ఒక మాట నన్ను అడగాలి కదా మేడం ఇట్లా అంటున్నారు వివరణ ఏంటని అడగాలి కదా జరుగుతున్న విషయాలు రాసిన మీరు మీరు వివరణ ఇవ్వండి మీరు వివరణ ఇస్తే అది కూడా రాస్తాము మీరు మొన్న కూల్చిర్రు కూల్చివేతలు చేసిర్రు రాయలేదా చూస్తారు చూడరు మరి చూడనప్పుడు ఎందుకు మీకు అంత ఇబ్బంది